గజ్వేల్ పట్టణంలోని అతి పురాతనమైన మరియు అతి పవిత్రమైన రామాలయం గుడి అభివృద్ధి పనులను గజ్వేల్ బీజేపీ పట్టణ ప్రధాన కార్యదర్శి తూమ్ శ్రీధర్ ఆధ్వర్యంలో బీజేపీ రాష్ట్ర నాయకులు గురువారెడ్డి పరిశీలించారు. గుడి ఆవరణలో ఉన్నటువంటి మూడు ఇంటను ప్రభుత్వం తగిన పరిహారం ఇచ్చి తీసుకుంటే గుడి ఆగమశాస్త్రం వాస్తుశాస్త్రం ప్రకారం గుడి ఆవరణ దీర్ఘచతురస్రం ఆకారంలోకి మారి నాలుగు పురవీధులను ఆనుకొని ప్రహార నిర్మించుకుంటే గుడి ఆవరణ లోపల ఉత్సవాలు జరుపుకోవడానికి విశాలమైన మాడవీధులు కళ్యాణ మండపం గోశాల వేద పాఠశాల నిర్మాణం చేసుకుని మన రామాలయం గుడిని అద్భుతంగా మార్చాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో గజ్వేల్ బీజేపీ అసెంబ్లీ కన్వీనర్ కుడికాల రాములు, సీనియర్ నాయకులు సిలివేరి జనార్దన్, మర్కంటి ఏగొండ, భగవాన్ సాయి పాల్గొన్నారు. గజ్వేల్ పట్టణంలోని అతి పురాతనమైన రామాలయం దగ్గర మనం ఉన్నాం. ఇక్కడ దాదాపు 400 ఏళ్ల క్రితం నాటి ఈ పురాతనమైన అద్భుతమైన రామాలయం ఇవాళ గడ ఆఫీసర్స్, తర్వాత ఇక్కడ స్థానికులు, అఫీషియల్స్ దీన్ని ఎట్లయితే డెవలప్ చేస్తున్నారో చాలా చూసి అనిపిస్తుంది. కాకపోతే ఆగమశాస్త్రం ప్రకారం కానీ వాస్తుశాస్త్రం ప్రకారం కానీ గుడి నిర్మాణం అనేది చతురస్రాకారం కానీ దీర్ఘచతురస్రాకారంలో ఉండాలి. మరి ఆఫీసర్స్ కొంత ఇల్లు, కొన్ని పురాతనమైన ఇల్లు ఉన్నాయి ఇక్కడ, కొంత ఆక్యుపేషన్ జరిగింది చుట్టుపక్కల. ఈ గుడి ఒరిజినల్ ఆవరణానికి దాదాపు 2 ఎకరాల పైన ఉండాలి. దీన్ని పరిశీలించి వాళ్ళు ఆగమశాస్త్రం ప్రకారం, తర్వాత వాస్తుశాస్త్రం ప్రకారం కూడా రామాలయం నిర్మాణం జరగాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఇప్పుడు పరిశీలిస్తే ఏంటంటే దాదాపు మనకు ఈ 400 ఏళ్ల క్రితం ఉన్నటి శిథిలావస్థలో ఉన్న గుడిని మనం డెవలప్ చేసుకుంటున్నాం. ఈ డెవలప్ చేసుకుంటున్న నేపథ్యంలో ఏదైతే మనకు భవ్య రామ మందిరం 5 ఆగస్టు రోజు అయోధ్యలో నరేంద్ర మోడీ గారు ఏదైతే మనకు శంకుస్థాపన చేయబోతున్నారో ఆ రోజు కల్లా ఒక చర్చ మనము ప్రవేశపెడుతున్న ఒక ప్రపోజల్, ఒక డిస్కషన్, తర్వాత ఒక డిబేట్, ఒక డిమాండ్ ఏంటంటే ఇక్కడ ఈ రామాలయం చుట్టే మొత్తం గజ్వేల్ పట్టణ నిర్మాణం జరిగింది. ఈ రామాలయం బేస్ చేసుకునే ఇక్కడ చాలా పురాతనమైన ఆలయాలు, తర్వాత సివిలైజేషన్ డెవలప్మెంట్ జరిగింది. ఈ గజ్వేల్ పట్టణానికి ఈ రామాలయం చాలా ఒక ప్రతీకగా, పట్టుగుమ్మగా ఉన్నది. దీన్ని మనం పునర్నిర్మాణ నిర్మాణం చేసుకున్న నేపథ్యంలో దీనికి దాదాపు ఇప్పటికే గవర్నమెంట్ 5 కోట్లు కేటాయించిన లెక్క, ఈ 5 కోట్లలో ఈ 2-3 ఇళ్ళు మనం ఏదైతే మిగుల్చుకున్నామో వాటిని కొంత వేరే మతస్థులు ఉండవచ్చు, అయినా కానీ వాళ్ళను కన్విన్స్ చేసి వాళ్లకు వేరే చోట, ఇప్పుడు ఎట్లాగూ చాలామందికి 2 బెడ్రూమ్ ఇల్లు ఇస్తున్నారు, కంపెన్సేషన్ ఇస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ను, ఈ గుడి ప్రాజెక్ట్ను అద్భుతంగా, అత్యద్భుతంగా తీర్చిదిద్దాలంటే దానికి సంబంధించిన ఏదైతే అక్విజిషన్స్ ఉన్నాయో, 2-3 ఇళ్ళు మిగిలి ఉన్నాయో వాటిని పూర్తిగా చేసుకొని కంప్లీట్ చేసి ఈ గుడిని దీర్ఘచతురస్రాకారంలో, తర్వాత చుట్టూ మాడవీధులు, తర్వాత మాడవీధుల చుట్టూ ప్రహరీ చుట్టూ కూడా పురవీధులన్నీ కలిసి వచ్చినట్టుగా బ్రహ్మాండంగా అద్భుతంగా ఉత్సవాలు జరుపుకునేటట్టుగా కళ్యాణ మంటపం ఇక్కడ ఉంది గుడికి ఎదురుగా. ఎప్పుడు కూడా ఇక్కడ కళ్యాణోత్సవాలు జరుగుతుంటాయి. దీనికి కూడా తగినంత స్పేస్, స్థలం అవసరం ఉంటుంది. ఇట్లా అయితే ఆక్యుపై అయిన గుళ్ళు, గోడలు, పాత ఇళ్ళున్నాయో వాటన్నింటినీ కూడా గవర్నమెంట్ స్వాధీనపరచుకొని వాళ్ళకి అక్కడ ఉన్న వాటి కబ్జాలో ఉన్నారో, తర్వాత ఓనర్స్ ఉన్నారో వాళ్లకు తగినంత పరిహారం చెల్లించి ఈ గుడిని అద్భుతంగా ఒక మోడర్న్ కట్టడం కింద తయారు చేసి ఇక్కడ హిందుత్వాన్ని, తర్వాత దైవత్వాన్ని మీరు బాగా డెవలప్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. దీనికి సంబంధించి మరి వచ్చే 5వ తారీఖు, ఆగస్టు 5వ తారీఖు రోజు ఒక కొంత కార్యక్రమం చేయబోతున్నాం. ఆ కార్యక్రమంలో భాగంగా ప్రతిరోజు కూడా దీని మీద పుర ప్రముఖులతో చర్చలు జరిపి, దీనికి సంబంధించిన గుడి కమిటీతో కూడా చర్చలు జరిపి గవర్నమెంట్ వారికి మేము నివేదిక సమర్పించబోతున్నాం. ఈ విషయంలో ఈ డిమాండ్ గట్టిగా గ్రో అవుతుంది. ఈ డిమాండ్ మేము నిలబెట్టాలని మేము గవర్నమెంట్ వారిని కోరుతున్నాం. భయంకర హిందూ అని చెప్పుకునే కేసీఆర్ గారు, ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే వారు, ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కూడా, వారు దేవాలయాలు మేమే డెవలప్ చేస్తామని చెప్పుకుంటున్నారు. ఆ చెప్పేది చేసేది ఏదో నామమాత్రంగా, తూతు మంత్రంగా కాకుండా ఆ హెచ్చన్ నిధులు కూడా పూర్తి స్థాయిలో సద్వినియోగం అయ్యేటట్టుగా, అది ఆగమశాస్త్ర ప్రకారం మరియు దీని వాస్తుశాస్త్ర ప్రకారము కలిసి వచ్చేటట్టుగా, ఇక్కడ ఉన్న వాళ్ళకు కూడా అన్ని శుభం జరిగేటట్టుగా, ఈ నిర్మించిన వాళ్ళకు, ఇందులో నిర్మాణం తలపెట్టిన వాళ్ళకు కూడా శుభం జరిగేటట్టుగా గవర్నమెంట్ ఆలోచించాలి. దీనికి సంబంధించిన ఆలయ కమిటీ కానీ, దీనికి సంబంధించిన గడ ఆఫీసర్ కానీ, గజ్వేల్ పట్టణాభివృద్ధి శాఖ కానీ, ఇక్కడ ఉన్న మొత్తం కార్యకర్తలు కూడా మేము కోరుతున్నది ఏంటంటే ఈ విషయంలో గట్టిగా గవర్నమెంట్ మీద డిమాండ్ తీసుకురావాలి. మనము మున్సిపాలిటీ మీద కానీ, ఇక్కడ గడ మీద కానీ ఈ బాధ్యత ఉన్నది ఏంటంటే ఏదైనా పని చేస్తే మీరు సక్రమంగా చేయాలి, పద్ధతి ప్రకారం చేయాలి, శాస్త్ర ప్రకారం చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. భారత్ మాతకి జై.